ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకు అని అంటే ఇప్పుడు చాలామంది పెద్దవాళ్ళు ఎప్పటి నుంచో మన కమ్యూనిటీ కోసం కృషి చేసి ఈరోజు మీరు ఇక్కడ డయాస్మీద చూస్తున్న పెద్దవాళ్ళందరూ ఈరోజు సంఘంలో ఒక మంచి నాయకులుగా ఉన్నారంటే ఎప్పటి నుంచో ఇంకా మా భావితరాల నుంచి కూడా ఎవరైనా రావాలి అని చెప్పి నాన్నగారు ఇక్కడున్న పెద్దలు అందరూ ఆలోచిస్తున్న సమయంలో ఇలాగ యువత అని లేదు అని అంటే పేరెంట్స్ ద్వారా మీరందరూ కూడా ఈరోజు ఏదైతే ముందుకొచ్చి మీ పిల్లల్ని తీసుకొచ్చారో మీ అందరికీ ఐ ఎక్స్టెండ్ మై హార్ట్ఫుల్ థ్యాంక్స్. ఎందుకంటే మీ తద్వారా రేపు పొద్దున్న కమ్యూనిటీలో అవనివ్వండి, సంఘంలో అవనివ్వండి. ఇందాక మాట్లాడారు, చెప్పారు ఒక అతను వాళ్ళ అబ్బాయి యాప్ డెవలపర్ అని. నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఇలా ఇంకా మంచి పేరు తెచ్చే విధంగా మీరందరూ కష్టపడండి. మీ అందరి వెనకాల ఏదున్నా కూడా ఈరోజు కార్పొరేషన్ డైరెక్టర్లు అవనివ్వండి, చైర్పర్సన్ అవనివ్వండి, ప్రభుత్వం తరపు నుంచి అవనివ్వండి, మన సంఘం తరపు నుంచి అవనివ్వండి, అందరూ మీ అందరికీ ఎంకరేజ్ చేసే విధంగా ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ లాస్ట్గా ఒక్కసారి అంటే పిల్లలు ఎంత కష్టపడినా కూడా ఈరోజు ఇక్కడ ఉండే వాళ్ళందరూ తల్లిదండ్రులే. తల్లిదండ్రులు కృషి లేనిదే ఏ రోజు పిల్లలు ఫ్లరిష్ అయ్యే చరిత్ర ఎక్కడా లేదు. ఒక్కసారి అందరు తల్లిదండ్రులకి ఒక్కసారి మనందరూ చెప్పచ్చు. ఉందో అందరూ కూడా అంతర్జాతీయ స్థాయిలో మన వాళ్ళందరూ పిల్లలు ఇలాగ అభివృద్ధి చెంది ఇలాగ ఎన్నికైనారు అంటే నిజంగా మా అందరికీ గర్వకారణం. మీకు ఈ పిల్లలకు కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. అలాగే రాష్ట్ర శిష్టకరణ సంఘం, అఖిల భారత శిష్టకరణ సంఘం, జిల్లా సంఘం, ఇన్ని సంఘాలు ఉన్నప్పటికీ కూడా ఈ ఏ జిల్లాలో ఇటువంటి కార్యక్రమాలైనా తప్పకుండా వెళ్ళి వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళు పిల్లల తల్లిదండ్రుల్ని ప్రోత్సహించి ఇంకా మేము వెనకాతలు మేము ఉన్నాము అని చెప్పడానికి మేము ఎప్పుడూ ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తాను. అలాగే ఇక్కడ కార్పొరేషన్ మీటింగ్ ఆల్రెడీ పెద్దలు వచ్చున్నారు కాబట్టి మీరు కొంచెం మేము అంటే ఏం లేదు, మనందరూ బంధువులమే. అయినప్పటికీ కూడా మీరు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ రకమైనటువంటి కార్యక్రమంలో హాజరవడం మాకు చాలా ఆనందంగా ఉంది. తర్వాత ఏమైనా పొరపాట్లు ఉంటే క్షమించవలసిందిగా కోరుతున్నాను. పిల్లలందరికీ ఒకటే చెప్తున్నాను, తల్లిదండ్రులను ఎవరైతే పూజిస్తారో, తల్లిదండ్రుల మాట ఎవరైతే వింటారో, తల్లిదండ్రుల మాట విలువిచ్చి ఆ బాటలో ఎవరైతే నడుస్తారో, తల్లిదండ్రులకి ఎవరైతే సేవ చేస్తారో వా పిల్లలకి తప్పకుండా మంచి భవిష్యత్తు ఉంటుంది, వాళ్ళ జీవితంలో బాగుపడతారు. తల్లిదండ్రులకి తద్వారా సమాజానికి తద్వారా మన సంఘానికి కూడా పేర్లు వచ్చేటట్టు మీరు చేస్తారు, మీరు చేయగలరు, పిల్లలందరూ కూడా ఆ రకంగా ఉండాలని చెబుతూ మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం.